నా పేరు శ్రీరామ్. నేను మామ్నా డిస్ట్రిక్ట్ జడ్చల్ల విలేజ్. అండ్ ప్రొఫెషనల్లీ నేను సర్వే డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 2013 సంవత్సరంలో ఒక గుండెకు సంబంధించిన జబ్బు ఉండింది. అది నాకు తెలియదు, ఏదో యాసిడిటీ ఫామ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో కొన్ని రోజుల తరబడి నేను ఒక యాసిడిటీ టాబ్లెట్స్ జెల్స్లు అటువంటి డైజన్ అటువంటి టాబ్లెట్లు వాడుతూ ఉండేవాడిని. అది ఒకరోజు సడన్గా నాకు శ్వాస ఆగిపోయినట్టుగా అనిపించింది. అక్కడ జడ్చల్ల లోకల్ ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతను ఇమీడియట్గా మహబూబ్నగర్ తీసుకెళ్ళమన్నారు. మహబూబ్నగర్లో హాస్పిటల్లో ప్రైమరీగా 2 రోజులు నన్ను చెకప్ చేశారు. చేసి ఇది హార్ట్కు సంబంధించిన ఇష్యూ ఉందని చెప్పి అనేసి అక్కడ హైదరాబాద్కు రెఫర్ చేశారు నాకు ప్రైమ్ హాస్పిటల్కి. హాస్పిటల్లో నేను ఎంజియోగ్రామ్ తీసుకున్నాను. ఎంజియోగ్రామ్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా చెప్పారు, నీకు హార్ట్కు సంబంధించిన స్ట్రోక్ వచ్చింది కాబట్టి నీకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి మాట చెప్పినారు. సుమారు ఒక 15 రోజులు 4 రోజుల దాకా ఎంజియోగ్రామ్లో డిటెక్ట్ అయినప్పటికీ నేను పెద్ద పట్టించుకోలేదు, ఏమవుతుందిలే కానీ లేండి అన్నట్టుగా ఉన్నాను. నేను ఇంట్లో మా మిసెస్తో వాళ్ళ స్టాఫ్తో చెప్తే వాళ్ళు అన్నారు, ఒకసారి ఎందుకైనా మంచిది హైదరాబాద్ వెళ్ళి మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుందామనేసి అన్నారు. ఇమీడియట్గా నేను డాక్టర్ సోమరాజు సార్తో కలిసినాను. సోమరాజు సార్తో కలిసి ఆ ఎంజియోగ్రామ్ రిపోర్ట్ అవి చూసినాడు సార్. ఈసీజీ అవన్నీ తీసినాడు అని నాతో పాటు వచ్చినటువంటి మా బ్రదర్కి చెప్పినాడు. ఏమంటే ఇతనికి హార్ట్కు సంబంధించిన ఇష్యూ ఉంది, అడ్మిట్ చేయాలని చెప్పి అన్నాడు. ఇమీడియట్గా కేర్ హాస్పిటల్ సర్జరీ కొరకు ప్రిఫర్ చేసి అంబులెన్స్లో పంపించినాడు. మరుసటి రోజే నాకు సర్జరీ చేసినాడు, సుమారు 1 గంటల పాటు. డాక్టర్ సోమరాజు సార్ నిజంగా చెప్పాలంటే ఆయన ఆపరేషన్ అయిన మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చిండు, మళ్ళీ పలకరించిపోయిండు, శ్రీరామ్ గారు ఎలా ఉన్నారు అని. అసలు నేను ఆశ్చర్యపోతున్నాను, నేను ఆయన ఆ వయసులో అంత తెల్లవారుజామున రావడము, ఆయన ఎంత సింపుల్గా ఉంటాడంటే మనిషి డాక్టర్ సోమరాజు గారు అసలు ఊహించలేని చెప్పలేని విధంగా ఉంది సార్ యొక్క ట్రీట్మెంట్. అందుకే నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా చెకప్కి వచ్చినప్పుడల్లా ఒకసారిని సోమనాథ్ సార్ని కనిపించి ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడిపోతేనే నాకు తృప్తి ఉంటుంది. మరి డాక్టర్ సోమరాజు గారి యొక్క ఈ కేర్ హాస్పిటల్కు సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఆయనకు తగ్గట్టుగా ఆయనకు ఏదైతే సేవా దృక్పథంతో పనిచేస్తున్నాడో ఆయనకు తగ్గట్టుగానే సిబ్బంది కూడా టోటల్లీ డివోటీస్ ఉన్నారండి. ఇక్కడ 100% డివోటీస్ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు మాత్రం పేషెంట్కు కలిగించరు. పేషెంట్ యొక్క బాధను వాళ్ళ బాధగా స్వీకరిస్తారు అన్నటువంటి గట్టి నమ్మకం నాకుంది సార్. కేర్ హాస్పిటల్ కేర్ మీన్స్ కేర్ దర్శాల్ కేర్. ఎంతైతే కేర్ హాస్పిటల్కు నిజంగా పేరు కేర్ అనేదైతే పదం ఉందో అది 100% యూటిలైజ్ అవుతుంది, 100% ఆ పేరు నిలుపుకున్నది, అంత రక్షణ ఇస్తుంది, అంత జాగ్రత్తగా తీసుకుంది. కేర్ 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 మీన్స్ కేర్. దెర్ ఈజ్ నో సెకండ్ వర్డ్, కేర్ ఈజ్ కేర్ దట్స్ ఆల్.